అల్లు అర్జున్కి హైకోర్టులో భారీ ఊరట లభించింది అయితే సంధ్యా థియేటర్ అంశానికి సంబంధించి అల్లు అర్జున్ పైన కేసు నమోదైంది కేసు నమోదైనటువంటి నేపథ్యంలో ఈ రోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకు జూబ్లీ హిల్స్లోని తన నివాసానికి పోలీసులు వెళ్ళారు పోలీసులు వెళ్ళి అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసిన తర్వాత చక్కచక్క పరిణామాలన్నీ కూడా మారుతూ వచ్చాయి వెంటనే ఆయన హాస్పిటల్కి తీసుకెళ్తాము అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించడము వెంటనే దాంతోపాటు నాంపల్లి కోర్టుకు వెళ్తాము నాంపల్లి కోర్టులో ఆయనకు సంబంధించిన విచారం జరగడం ఇవన్నీ కూడా జరిగినటువంటి నేపథ్యంలో ఆయనకు పద్నాలుగు రోజుల రిమాండ్ విధిస్తూ నాంపల్లి కోర్టు కోర్టు తీర్పిచ్చింది తీర్పిచ్చినటువంటి నేపథ్యంలో తీర్పించినటువంటి వెంటనే ఆయన తీసుకొని చెంచలు కూడా జైలుకు కూడా బయలుదేరారు అయితే చెంచలు కూడా జైలుకి బయలుదేరినటువంటి నేపథ్యంలో పేర్లగా హైకోర్టులో అల్లు అర్జున్కి సంబంధించినటువంటి కేసుల పైన క్వాష్ నడుస్తూ ఉంది క్వాష్కి సంబంధించి ఏవైతే గతంలో పుష్ప సినిమాకి సంబంధించి ఆయన సంధ్యా థియేటర్ జరిగినటువంటి ఇన్సిడెంట్కి సంబంధించి కొంత కేసు నమోదైనటువంటి నేపథ్యంలో వాటన్నిటినీ కూడా కొట్టివేయాలని చెప్పేసి క్వాష్ చేయాలని చెప్పేసి కూడా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు దానికి సంబంధించి విచారణ కూడా జరుగుతూ వచ్చింది అయితే ఏదైతే నాంపల్లి కోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఉందో అది వెలుగొడినటువంటి కొద్దిసేపటికే హైకోర్టు కూడా ఆయనకి మధ్యంతర బెయిల్ ఇస్తూ కూడా ఒక తీర్పునైతే మంజూరు చేసింది తీర్పును మంజూరు చేసినటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా నిరాశలో ఉన్నటువంటి అల్లు అర్జున్ అభిమానులు మొత్తం కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది అయితే ఇప్పటికే పోలీసులు ఆయన్ని తీసుకుని చెంచల్గూడ జైలుకి వెళ్లారు చెంచల్ కూడా జైల్లో సబ్మిట్ చేసినటువంటి పరిస్థితి కూడా చూసాం కానీ ఇప్పుడు అల్లు అర్జున్ రిలీజ్ అవ్వాలంటే కూడా ఏదైతే వెంటనే కోర్టు ఆర్డర్స్ ఉంటాయో ఆ కోర్టు ఆర్డర్స్ తీసుకొని జైలుకు వెళ్ళాలి జైలుకు వెళ్ళిన తర్వాత అల్లు అర్జున్ తరపు లాయర్ వాటిని జైలర్ కి సబ్మిట్ చేసిన తర్వాత అల్లు అర్జున్ ని బయటికి పంపించే అల్లు అర్జున్ని బయటకు పంపించే అవకాశం అయితే ఉంటుంది అయితే దీనికి సంబంధించి ఒక ప్రక్రియ కూడా ఉంటుంది కాబట్టి కోర్టు వెంటనే ఇష్యూ చేయాలి ఇష్యూ చేసిన తర్వాత వాటిని సబ్మిట్ చేయాలి కాబట్టి అది ఎంత సమయంలోపు సబ్మిట్ చేస్తారనేది కూడా ఒక సస్పెన్స్గా మారుతుంది ఎందుకంటే కోర్టు రూల్స్ ప్రకారం ఆరు తర్వాత విడుదల చేయనటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఆరులోపు వెళ్తే మాత్రము ఖచ్చితంగా అల్లు అర్జున్ని విడుదల చేసే అవకాశం అయితే ఉంటుంది అయితే ఒక ఇప్పటిదాకా ఆయనకి బెయిల్ రాదు బెయిల్ మీద కొంత గందరగోళం నెలకొన్నటువంటి పరిస్థితి ఏదైతే ఉందో దానికి భిన్నంగా కూడా ఇప్పుడు అల్లు అర్జున్కి బెయిల్ రావడంతో కొంత ఆనందోత్సాహాలు అయితే నెలకొంటూ ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది మధ్యంతర బెయిల్ని రిలీజ్ చేసిన నేపథ్యంలో కొన్ని కండిషన్స్ని కూడా కోర్టు తెలిపింది ఎక్కడా కూడా ఈ కేసుకు సంబంధించి ఎవరైతే సాక్షులు ఉంటారో వాళ్ళని ప్రభావితం చేసే విధంగా ఎక్కడా కూడా మాట్లాడకూడదని అంతేకాకుండా వాళ్ళని బెదిరింపులు కూడా ఎక్కడా కూడా చూడకూడదని చెప్పేసి కూడా కోర్టు తెలుపుతూ వస్తుంది అంతేకాకుండా దీనికి సంబంధించి అంటే ఏవైతే నమోదైనటువంటి కేసులు ఉన్నాయో ఆ కేసులకు సంబంధించి విచారణకు కూడా పోలీసులకు పూర్తిగా సహకరించాలని చెప్పేసి కూడా అల్లు అర్జున్కి కోర్టు తెలిపినట్టు తెలుస్తుంది అయితే ఇదంతా కూడా గత కొంతకాలంగా అంటే ఏదైతే పుష్ప సినిమాకి సంబంధించిన ఇన్సిడెంట్ తర్వాత నుంచి ఈ అల్లు అర్జున్ మీద వరుసగా కేసులు నమోదవుతూ వస్తున్నాయి ఆయన కూడా చాలాసార్లు చెప్పినటువంటి పరిస్థితి ఉంది కూడా ఎందుకంటే ఆయన బయటకు వచ్చారు ఈ ఇష్యూకి సంబంధించి తన ప్రత్యాచాపాన్ని కూడా వ్యక్తం చేసినటువంటి పరిస్థితుల్లో దానికి సంబంధించి తన కండోలెన్స్ కూడా ఇచ్చారు మహిళ ఎవరైతే మృతి చెందారో వాళ్ళకి సంబంధించి ఆర్థికంగా కూడా తను సహాయం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నా అని చెప్పేసి కూడా ఆయన ప్రకటించినటువంటి నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ ఈ కేసులకు సంబంధించి పోలీసులు కేసులు నమోదు చేసి ఆయన విచారణకు తీసుకెళ్ళి ఆయన రిమాండ్కి ఇవ్వడం కూడా ఇదంతా కూడా ఈరోజు మధ్యాహ్నం నుంచి ఇప్పటి వరకు ఒక నాటకీయ పరిణామంగా కూడా జరిగిందనేసి చెప్పొచ్చు కానీ ఇప్పుడు హైకోర్టు ఇన్వాల్వ్మెంట్తో హైకోర్టు ఇచ్చినటువంటి బెయిల్తో మాత్రం అర్జున్కి సంబంధించి కొంత ఉత్సాహం అయితే వచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది మరోవైపు దీనికి సంబంధించి లాయర్లు కూడా చాలా కృషి చేసినటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది అయితే ఈ కేసుని కొద్ది క్షణాల్లోనే టేకప్ చేశారు వైసీపీకి చెందినటువంటి నిరంజన్ రెడ్డి రాజ్యసభ ఎంపీగా ఉన్నారు ఆయన జగన్మోహన్ రెడ్డికి సంబంధించి కేసులు కూడా వాదిస్తూ వచ్చారు జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ప్రస్తుతం ఏవైతే కేసులు ఉన్నాయో ఆ కేసులన్నిటికి కూడా నిరంజన్ రెడ్డి వాదిస్తూ వస్తున్నారు ఆయన ఈ ఇష్యూకి సంబంధించి కూడా ఆయన కూడా ఇన్వాల్వ్మెంట్ అయ్యారు అల్లు అర్జున్కి సంబంధించి బెయిల్ అంశాన్ని కూడా ఆయన టేకప్ చేశారు టేకప్ చేసి వెంటనే హైకోర్టులో ఏవైతే ఉందో ఆ కే హైకోర్టుకు సంబంధించి ఆయన హైకోర్టులో ఈ కేసు మీద వాదించడము దానికి సంబంధించి అల్లు అర్జున్కి బెయిల్ రావడం కూడా మనం చూస్తూ వచ్చాం అయితే ఇప్పుడు ఈ అంశాలన్నీ చూస్తూ ఉండటంతో మాత్రం గత కొంతకాలంగా రాజకీయంగా ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఇన్వాల్వ్మెంట్ చేస్తూ మాట్లాడుతూ వస్తున్నారు కానీ ప్రధానంగా వైసీపీకి సంబంధించిన చాలా మంది నేతలందరూ కూడా అల్లు అర్జున్కి సపోర్ట్ గా మాట్లాడుతూ వచ్చారు చాలా మంది మాజీ మంత్రులు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు మాట్లాడుతూ వచ్చారు దీంతోపాటు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా అల్లు అర్జున్ అరెస్ట్ పైన అరెస్ట్ని ఖండిస్తూ వచ్చారు దీని అన్నింటినీ కూడా కక్షపూరితంగా జరిగే విధంగా ఉందంటూ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ వచ్చారు ఒకసారి చూద్దాం ఆయన ఏం మాట్లాడారు ఆ హైదరాబాద్ సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటికి సంబంధించి ఒక మహిళ ప్రాణాలు కోల్పోవడం ఆ కుటుంబానికి జరిగిన నష్టం ఎవ్వరూ తేల్చలేనిది అదే సమయంలో అల్లు అర్జున్ దీనిపైన విచారాన్ని వ్యక్తం చేశారు ఆ కుటుంబానికి అండగా ఉంటానంటూ కూడా బాధ్యతాయుతంగా కూడా వ్యాఖ్యానించినటువంటి పరిస్థితి కూడా ఉంది అయితే ఈ ఘటన నేరుగా అతన్ని బాధించినప్పటికీ ఎవరు కూడా కావాలని తప్పు చేయలేదంటూ కూడా జగన్మోహన్ రెడ్డి తన ట్వీట్లో పేర్కొన్నారు కానీ అల్లు అర్జున్ పైన ఇలాంటి క్రిమినల్ కేసులు బనాయించి అరెస్ట్ చేయడం ఏంటి అనేది కూడా జగన్మోహన్ రెడ్డి కొంత ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆయన ట్విట్టర్లో ఒక ట్వీట్ అయితే చేసినట్టు తెలుస్తుంది దీనికి సంబంధించి కూడా తన కుటుంబానికి అండగా ఉంటామంటూ కూడా జగన్మోహన్ రెడ్డి తెలిపారు సో ఇలా రాజకీయంగా గత కొంతకాలంగా అల్లు అర్జున్ని ఏదైతే వ్యాఖ్యానిస్తూ వచ్చారో అల్లు అర్జున్కి సంబంధించి ఎవరైతే అడాప్ట్ చేసుకుంటూ వస్తున్నారో ఈరోజు ఈ సమయంలో కూడా అర్జున్కి సంబంధించి వీళ్ళందరూ కూడా సపోర్ట్గా ఉండటము సోషల్ మీడియాలో కావచ్చు అలాగే అల్లు అర్జున్కి సంబంధించిన ఫ్యాన్స్ తరగా కావచ్చు లేదంటే మరికొన్ని విషయాల్లో కావచ్చు వైసీపీ నేతలందరూ కూడా సపోర్ట్గా మాట్లాడుతూ ఉండటంతో దీని మీద కొంత ఆనందోత్సవాలు అయితే వెలువడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది దాంతోపాటు బెయిల్ వచ్చినటువంటి ఈ నేపథ్యంలో ఈ దీనికి సంబంధించి తదుపరి పరిణామాలు ఎలా ఉంటాయి ఈ ఇష్యూకి సంబంధించి ఈ కేసుకు సంబంధించి ఎలా ఉంటాయి అనేది మాత్రం తెలియాల్సి ఉంది ఏది ఏమైనప్పటికీ ఈరోజు మధ్యాహ్నం నుంచి కొనసాగినటువంటి ఈ సస్పెన్స్కి మాత్రము హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుతో ఒక క్లారిటీ అయితే వచ్చింది అల్లు అర్జున్కి మధ్యంతరం బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును కూడా ఇటు కుటుంబ సభ్యులందరూ కూడా స్వాగతిస్తూ వస్తున్నారు అయితే ఇప్పటికే మెగా ఫ్యామిలీకి చెందినటువంటి చాలామంది వ్యక్తులు కూడా అల్లు అర్జున్ నివాసానికి చేరుకున్నారు దాంతో పాటు త్రివిక్రమ్ కావచ్చు దిల్ రాజ్ కావచ్చు అలాగే కొంతమంది దర్శకులందరూ కూడా కోర్టుకు కూడా వెళ్ళి ఆయనకు సంబంధించి అక్కడ పర్యవేక్షించినటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తూ వచ్చాము సో ఇలాంటి నేపథ్యంలో అల్లు అర్జున్ అరెస్ట్ పైన ఇండస్ట్రీ మొత్తం కూడా ఏకమవుతూ వచ్చింది వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేస్తూ వస్తున్నారు ఇది ఎక్కడా కూడా ఒక అవాంఛనీయ సంఘటనే కానీ ఎక్కడా కూడా కావాలని చేసింది కాదని చెప్పేసి ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తులందరూ కూడా మాట్లాడుతూ వచ్చినటువంటి నేపథ్యంలో ఇక్కడ నుంచి రాబోయే రోజుల్లో ఏదైతే పెద్ద సినిమాలకు సంబంధించిన ఇష్యూస్ కావచ్చు పెద్ద పెద్ద హీరోలకు సంబంధించిన అంశాలు కావచ్చు వీటన్నింటినీ జాగ్రత్తగా చూసుకుంటామని చెప్పేసి కూడా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తులు అందరూ చెప్తున్నారు ప్రీ రిలీజ్ ఈవెంట్లు కావచ్చు సంబంధించిన ఫంక్షన్లు కావచ్చు ఏవైనా కూడా జాగ్రత్తగా పెద్ద హీరోలకు సంబంధించిన పర్మిషన్స్ తీసుకొని దాంతో పాటు పోలీసులు పర్మిషన్స్ తీసుకొని పూర్తిగా పోలీసుల దగ్గర నుంచి పర్మిషన్స్ వచ్చిన తర్వాత ఇలాంటి ఈవెంట్స్ కూడా కండక్ట్ చేస్తామని చెప్పేసి కూడా సినీ ఇండస్ట్రీకి సంబంధించి పెద్ద డైరెక్టర్లు కావచ్చు ప్రొడ్యూసర్ కావచ్చు చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి అయితే వాస్తవానికి గత అంగులో ఏదైతే ఈ పుష్ప సినిమా రిలీజ్ అయిన దగ్గర నుంచి ఇప్పటివరకు వస్తున్నటువంటి ఈ వివాదం ఏవైతే ఉందో ఆ వివాదానికి ఒక తెరపడిందనే చెప్పాలి అల్లు అర్జున్ అరస్ట్రీకి సంబంధించి ఈ అంశం కూడా ఈరోజు హైకోర్టు ఇచ్చినటువంటి బెయిల్తో ఒక కొంత ఊరటైతే వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది